రైతు సోదరులకు స్వాగతం అండి. నా పేరు శరత్ బాబు మద్దుకూరి. మాది రాజంపాలెం అనే విలేజ్ అండి. ఇది గోపాలపురం మండలంలోకి వస్తుంది, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈరోజు అందరికీ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే శుభాకాంక్షలు అండి. ఎందుకంటే యాజ్ ఏ ఫార్మర్గా ప్రతి రైతుగా ఈ ఎన్విరాన్మెంట్ అనేది కొద్దిగా నీట్గా ఉండడానికి మన పాత్ర అయితే చాలా ఎక్కువ ఉందండి. అవసరమైనంత వరకు నేను అందరినీ చెప్పేది ఏంటంటే ఎంత కుదిరితే అంత ఒక్కళ్ళు ఒక్కొక్క మొక్క చొప్పున నాటడం అయితే సాధ్యపడితే మాత్రం డెఫినెట్గా చేయాలని నేను కోరుకుంటున్నానండి. మన ఛానల్ వ్యూవర్లో చాలామంది నన్ను అడుగుతున్నారని, అన్న నువ్వు వ్యవసాయం స్టార్ట్ పెట్టావు కదా, నీకు వచ్చిన సమస్యలు ఏంటి, నువ్వు చదువుకుని వచ్చావు, అసలు ఏం జరుగుతుంది అంటే, సార్ నా జర్నీ ఏమంత ఈజీగా ఏం స్టార్ట్ అవ్వలేదండి. నేను వ్యవసాయం స్టార్ట్ పెట్టడానికి వచ్చినప్పుడు ఈవెన్ తెలిసిన మన చుట్టాల్లో కానీ ఈవెన్ విలేజర్స్ కానీ ఇదంతా లాభసాటిగా ఉండదు, నువ్వు చాలా ఇబ్బంది పడతావు, నీకు అనుభవం లేదు అన్నారండి. కాకపోతే వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట వాస్తవమేనండి. ఈ ప్రయాణం నాది 2018లో స్టార్ట్ అయిందండి. 2018లో నాది ఫస్ట్ క్రాప్ వచ్చి పుచ్చ పంట వేసానండి, వాటర్ మెలన్. తర్వాత తర్బూజా వేసానండి. తర్వాత స్వీట్ కార్న్, పొటాటో, ఇలా 4-5 రకాల పంటలు వేయడం జరిగిందండి. వరి కూడా చేయడం జరిగింది. కాకపోతే సార్, ప్రతి పంటలో ఏదో ఒక లెర్నింగ్ పాయింట్ ఉందండి. ఏదో ఒకటి నేర్చుకోవడం, ఆ పంటని ఎగ్జిక్యూషన్లో చిన్న చిన్న ఇబ్బంది పడడం. ఈవెన్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వాటర్ మెలన్లో చూసుకుంటే సార్, ఈ డ్రిప్ మల్చింగ్ లేకుండా వాటర్ మెలన్ అయితే చేశానండి. నేను చాలా ఫెయిల్ అయ్యాను. ఈవెన్ ఎకరానికి ఒక 15 టన్నుల వరకు వస్తుంది అనుకునేది, నాకు 5-6 టన్నులు కూడా అవ్వలేదండి. ఈవెన్ క్వాలిటీ కూడా సరిగ్గా రాలేదు, అది నా ఒక అనుభవం అండి. ఈవెన్ సెకండ్ విషయం వచ్చి పల్సెస్ విషయంలో వస్తే, మినుము పంటలో కూడా మనకి టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాలాన్ని బట్టి మనం వేసుకోవాల్సి వస్తుంది, క్రాప్ షెడ్యూల్ కూడా మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. నేను ఆ విషయంలో కూడా కొద్దిగా ఫెయిల్ అవడం జరిగిందండి. ఈవెన్ మొక్కజొన్న విషయం అయితే బాగానే ఉంది సార్. ఇక్కడ మన రైతు విషయంలో నేను ఒక రైతుగా మాట్లాడాలంటే ఎక్కడ ఫెయిల్ అవుతున్నామంటే సార్, రెండు విషయాల్లో మనం ఫెయిల్ అవుతున్నామండి. ద ఫస్ట్ విషయం ఏంటంటే సీడ్ సెలెక్షన్ అనేది మనం కరెక్ట్గా చేయలేకపోతున్నామండి. రెండోది ఏంటంటే పెట్టుబడి అనేది మనకి చాలా ఇబ్బంది అవుతుందండి. సీడ్ సెలెక్షన్ గురించి నేను మాట్లాడతాను. చాలామంది రైతులు నేను అడుగుతాను, అన్న మనం ఏంటి మొక్కజొన్న ఇప్పుడు ఏ కంపెనీ విత్తనం వేశారంటే వాళ్ళు ఏదో చెప్తుంటారు. దానికి కారణం ఏంటంటే అసలు వీళ్ళు పురుగు మందులు కొట్టు ఈ విత్తనాలు కొట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడు వీళ్ళు ఏంటంటే కొద్దిగా ముందు డబ్బులు ఎంతో కొంత చిన్న పేమెంట్ చేయడం వల్ల వాళ్ళు విత్తనాలు అయితే ఇస్తారండి. దాని గురించి ఏంటంటే వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉన్న విత్తనాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అండి. దాని గురించి ఏం జరుగుతుందంటే ఏదో విత్తనం వేయడం వల్ల మొలక శాతం సరిగ్గా రాకపోవడం, ఈవెన్ మొలక కూడా సరిగ్గా వచ్చిన దాని నుంచి ఈల్డ్ అనేది సరిగ్గా రాకపోవడం, ఇటువంటివి అయితే జరుగుతున్నాయి. ఏంటంటే ఇమ్మీడియట్గా పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేక ఆ పురుగు మందులు కానీ విత్తనాల మందుల దగ్గర నుంచి వాళ్ళు తేవడం అనేది అయితే జరుగుతుందండి. తెస్తారు, వేయడం అంతా జరుగుతుంది. ఈవెన్ ఈ పెట్టుబడి కూడా రోజు రోజుకి లేబర్ ఖర్చు పెరగడం వల్ల, అంటే చిన్న మార్జినల్ ఫార్మర్, ఒక 2 ఎకరాలు ఉన్న ఫార్మర్ అయితే ఫెయిల్ అవడం అని జరుగుతుందండి. అది ఇక్కడే మన ఇండియాలోనే కాదు ఆ పరిస్థితి. ఈవెన్ తో ఆ పరిస్థితి అనేది మనకి అమెరికా లాంటి కంట్రీలో కూడా చేస్తాం. ఓన్లీ కార్పొరేట్ ఫార్మింగ్ ఇప్పుడు అక్కడ నడుస్తుందండి. చిన్న ఫార్మర్స్ ఏంటి, వాళ్ళ సెల్ఫ్ సస్టైనబిలిటీ గురించి జస్ట్ ఒక 1/2 ఏకర్ 1.5 ఏకర్లో అన్నాటిని పెంచుకుంటా వాళ్ళు సస్టైనబుల్ ఫార్మింగ్ అయితే చేస్తున్నారండి. దట్ టు ఈవెన్ రీజనరేట్ పర్మాకల్చర్ కైండ్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్స్ వాళ్ళు చేస్తున్నారు. ఇంకా సార్ మన విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు మనం చేసేది ఏంటంటే సార్, గ్రో అండ్ సెల్, పండించండి అమ్మండి అనే కాన్సెప్ట్లో మన రైతులు వర్క్ చేస్తున్నారండి. బట్ దాని నుంచి మనం చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందండి. గ్రో టు సెల్, మనం అమ్మడం కోసమే పంట పండించాల్సి వస్తుందండి. ఆ స్లోగన్ మాత్రం తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. గ్రో అండ్ సెల్ నుంచి గ్రో టు సెల్ వరకు మనం వెళ్ళడం జరిగిందండి. ఈవెన్ మన ప్రీవియస్ ఛానల్లో చాలామంది నన్ను అడగడం జరిగింది, ఎఫ్పిఓస్ ఒక ఉపయోగం ఏంటి, ఏంటన్నా ఇది మాకు అసలు తెలియదు అది అని అనటం జరిగింది. సార్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటే ఒక 10 మంది నుంచి ఒక 100 మంది ఫార్మర్స్ వరకు ఒక చిన్న కంపెనీ కింద రిజిస్టర్ చేసి దాన్ని మన ఈ నామంలో రిజిస్టర్ చేసుకోవచ్చండి. దానివల్ల ఏమవుతుందంటే మనం పండించే పంటకి మనకి బార్గెన్ అనేది మనం చేయగలుగుతాం. ఇప్పుడు ఒక రైతు 20-30 బస్తాలు పండించడం, 100 రైట్లు 2000 బస్తాలు పండిస్తే మనం డైరెక్ట్గా బిడ్డింగ్ అనేది ట్రేడర్ దగ్గరికి వెళ్ళడం వల్ల మనకు అక్కడ నుంచి మంచిగా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే సార్, మార్కెట్లో కూడా ట్రేడర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నారండి, ఏజెంట్స్ చాలా ఎక్కువ ఉన్నారు. ఆ ఏజెంట్ ఒక్కో ఏజెంట్ ఒక్కొక్క రేటు కొంటారు, వీళ్ళే రేట్లు ఫిక్స్ చేయడం జరుగుతుంది. అదే ఒక గ్రూప్, ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ దగ్గర ఈ ఇంత సరుకు ఉండడం వల్ల, లేకపోతే మొక్కజొన్న అనుకోండి, రైస్ ఇటువంటి ఉండడం వల్ల మన దూర ప్రాంతాలు కూడా మనం ట్రాన్స్పోర్ట్ చేయొచ్చండి. ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా ఈనామలో ఆన్లైన్లో బిడ్డింగ్ జరుగుతుంది, సరుకు నచ్చిన వాళ్ళు అది తీసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ చిన్న ఫార్మర్ ఏంటంటే పెట్టుబడి విషయంలో మాత్రం చాలా ఫెయిల్ అవడం జరుగుతుంది సార్. అందరూ నన్ను అడుగుతారు, పెట్టుబడి చాలా ఇబ్బంది అవుతుంది భయ్యా మనకి,
లోన్లు రావట్లేదు, మేము కౌలు రైతులం అది ఇది అన్నారు. సార్ ఈ పెట్టుబడి ఇబ్బంది కూడా మనం ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఎఫ్పిఓలో మనం మాట్లాడొచ్చు అండి. ఎందుకంటే మనం మన సరుకుకి మంచి రేట్ లేకపోతే ఆ 1000 బస్తాలు అనేది మన గోడౌన్లో పెట్టుకోవడం వల్ల మనకి నాబార్డు దగ్గర నుంచి కొద్దిగా మనకి దాని మీద లోన్ అయితే వస్తుందండి. మన ప్రొడక్ట్ నుంచి మనకు లోన్ వస్తుంది. ఆ లోన్ అనేది ఆ గ్రూప్లో ఉన్న ఫార్మర్స్ అందరూ ఈక్వల్గా పంచుకుని దాని నుంచి నెక్స్ట్ క్రాప్ కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. ఈ చిన్న ఫెయిల్యూర్ జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ ఫార్మర్ ఈవెన్ నా ప్రయాణం కూడా అంత ఈజీగా జరగలేదు. ఎన్నో ఒడిదుడుకులండి, ఎప్పుడు టెన్షన్ జరుగుతూనే ఉంటుంది. రైతు అనే మనిషి ప్రతిరోజు మార్నింగ్ ఆకాశాన్ని చూసే ఏకైక మనిషి రైతేనండి. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్లు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. దాని గురించి ఏం జరుగుతుందంటే ఏదో విధంగా మనం కష్టపడి పంట పండించిన తర్వాత మళ్ళీ రేట్ లేకపోవడం. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ పరిస్థితి ఏంటంటే, తెలంగాణ ఆంధ్ర ఈవెన్ కర్ణాటక కూడా చూస్తున్నాను, ధాన్యం అమ్మడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఈవెన్ మొక్కజొన్న కూడా అంతే, ఎంఎస్పి వచ్చి 1850 రూపాయలు ఉంటే 1500కి అమ్ముకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యలో ఉన్న ఈ చిన్న చిన్న ట్రేడర్స్, ఈ రైతులు కూడా కంగారు పడి అమ్మడం ఇటువంటివి జరుగుతుంది. దీనికంటూ ఉన్న ఏకైక సొల్యూషన్ వచ్చి ఎఫ్పిఓ అండి. ఓన్లీ విత్ దిస్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ వల్లే మన ఫార్మర్ ఇన్కమ్ అనేది డబుల్ చేయడం జరుగుతుంది సార్. ఇంకొక విషయం నేను చెప్పేది ఏంటండి, ఈ అప్కమింగ్ లీడర్స్, లీడర్ అనే వాళ్ళు నెక్స్ట్ నుంచి గైడ్ చేసేది ఈ ఫార్మింగ్ కమ్యూనిటీ నుంచి వస్తారండి. దట్ టు ఎఫ్పిఓ నుంచే వస్తారు. బికాజ్ ఏంటంటే ఎఫ్పిఓ ఫామ్ అవడం వల్ల దే హ్యావ్ లార్జ్ ఫార్మర్ గ్రూప్స్ ఉండడం వల్ల దాని నుంచే కొత్త కొత్త లీడర్స్ వస్తారండి. వాళ్ళు ఈ ఇండస్ట్రీని, ఫార్మింగ్ ఇండస్ట్రీని కూడా కొద్దిగా ఎదురుకు తీసుకెళ్తారని నేను నమ్ముతున్నాను. చాలామంది అంటుంటారు మనం ఈ హాప్స్ గురించి కూడా నా దాంట్లో మాట్లాడడం జరిగింది. అన్నయ్య అందరూ మాకు సీడ్స్ కావాలి, మేము ఇది వేద్దారనుకుంటున్నాం, పంట వేస్తాం, మంచి రేటు ఉంది కదా సార్. అది నిజమేనండి, రేటు ఉండడం అయితే వాస్తవమే. ఈవెన్ నేనే విత్తనాలు తెప్పించానండి, 50 విత్తనాలు వేస్తే నాకు ఓన్లీ 4-5 మొలకలు వచ్చినాయి. అందులో మేల్ ఫీమేల్ కూడా మనకి గ్యారంటీ ఏమి ఉండదండి, అన్ని ఫీమేల్ రావచ్చు లేకపోతే అన్ని మేల్ రావచ్చు. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇటువంటి ఫార్మింగ్ మనం చేయాలనుకుంటే డెఫినెట్గా సార్ మనం ఒక 100 ఫార్మర్స్ కలిపి ఏదైనా మన అరక లాంటి ప్రదేశంలో కానీ, చిక్మంగళూరు కానీ, ఎక్కడైతే ఈవెన్ హిమాచల్ రైతులు కూడా ఫెయిల్ అవడానికి కారణం ఏంటో కనుక్కోండి. అక్కడ ఒక కంపెనీ కూడా వర్క్ చేస్తుంది. ఆ కంపెనీ వాళ్ళతో ఈవెన్ హిమాచల్లో హార్టికల్చర్ డైరెక్టర్తో కూడా మాట్లాడడం జరిగిందండి. ఎందుకంటే కంపెనీకి కావాల్సిన టైంలో వీళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. ఆ కైండ్ ఆఫ్ వెరైటీని వీళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోవడం వల్ల ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి అమెరికాలో కొన్ని ఫామ్ గార్డెన్స్ ఉన్నాయి, అక్కడి నుంచి వాళ్ళు మన వరకు తెప్పించుకోవడం జరుగుతుందండి. మనకి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. దానివల్ల కంపెనీస్ నడుస్తున్నాయి, అంతా బాగానే ఉంది. ఈ పర్టికులర్ కమర్షియల్ క్రాప్కి మనం వెళ్ళే ముందు ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ ఎఫ్పిఓగా ఫామ్ అయిన తర్వాత ఇది పాసిబుల్ అవుతుందండి. లేకపోతే వీ కెన్ ప్లేస్ ఫర్ బ్రూయింగ్ ఇండస్ట్రీ ద్వారా వెళ్ళడం వల్ల ఇది మనకి పాసిబుల్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ సార్, నేను 2-3 సార్లు మాట్లాడడం జరిగిందండి, చాలామందికి ఎఫ్పిఓల గురించి అవగాహన అయితే ఉండడం లేదు. ఇక్కడ లోకల్లో కూడా రైతు కలవడం లేదండి. మనం ఒక 10 మంది రైతులు కలిసికట్టుగా వ్యవసాయం చేయడం వల్ల ప్లానింగ్, క్రాప్స్ సెలెక్షన్ అనేది, షెడ్యూలింగ్ అనేది అన్నీ కరెక్ట్గా ఉండడం వల్లే మనం ప్రయోజనం పొందొచ్చండి. దీని ద్వారా ఏంటంటే మనం సాధ్యమైనంత వరకు ఎఫ్పిఓ గ్రూపుల కింద ఫామ్ చేయడం వల్లే ఈ చిన్న సన్నకారు రైతులకి బెనిఫిట్ అనేది ఉంటుందండి. దీని మీద మనం వర్కౌట్ కూడా చేద్దరి. దీని గురించి నాబార్డు వాళ్ళు కూడా మనకి లోన్స్ ఇవ్వడము, ఈనామ్ వరకు మనం వెళ్ళడము, అక్కడ ఆన్లైన్ బిడ్ చేసుకోవడం, ఈవెన్ ఫార్మర్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చండి, ఈవెన్ ట్రేడర్స్ కూడా వస్తారు. సో దట్ మనకు ఒక మంచి రేట్ అయితే జరుగుతుందండి. ఈ ప్రయత్నం సార్ నన్ను మన వ్యూవర్స్ అడగడం జరుగుతుంది, అన్న మీరు మాకు కొన్ని సలహాలు ఇస్తున్నారు కదా క్రాప్ గురించి, అది ఏదో సార్ నేను ప్రాక్టికల్గా చూసిందే నేను చెప్పగలుగుతున్నానండి. లేకపోతే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం వస్తే హార్టికల్చర్ వాళ్ళతో మాట్లాడడం, కాలేజ్ ప్రొఫెసర్స్తో మాట్లాడడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, కొన్ని వెబ్సైట్ స్టడీ చేయడం వల్ల నాకు వచ్చిన ఎంతో కొంత నాలెడ్జ్ని నేను మీతో పంచుకోవడం అయితే జరిగిందండి. నేను ఒకటే చెప్తున్నాను సార్, నేను చేసే ఈ చిన్న మనసా వాచా కర్మ రైతు హితం కోసం నేను చేసే ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నానండి. సో దట్ నేను, నా ఎయిమ్ ఏంటంటే ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్లో ఉన్న ద గ్రేటెస్ట్ ఫార్మర్స్ అండ్ బిలవ్డ్ ఫార్మర్స్ ఉన్నారండి, వాళ్ళతోటి సాధ్యమైనంత వరకు ఇంటరాక్ట్ అయ్యి చాలా విషయాల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయాలనుకుంటున్నానండి. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో, థ్యాంక్ యూ సో మచ్.